సో ఎవరైతే నా పాత సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి లింక్ డౌన్లోడ్ చేసేటప్పుడు తెలుసో వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి సో ఏం లేదు ఈ వీడియో అనుకుంటే ఈ టైటిల్ మీద క్లిక్ చేయండి డిస్క్రిప్షన్ ఓపెన్ అయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అనే టెంప్లెట్స్ లింక్స్ ఉంటాయి కదా చూడండి ఈ వీడియోకి ఒకటి టెంప్లెట్ ఉంది సో టెంప్లెట్ ఎడిటింగ్ కొంచెం భారీగా ఉంటే రెండు మూడు టెంప్లెట్లు ఉంటాయి సో టెంప్లెట్ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇట్లా బ్రౌజర్ జరుగుతుంది సో మీ డిఫాల్ట్ ఉంటే డైరెక్ట్ మీకు ఓపెన్ అయిపోద్ది సో అండ్ డిఫాట్గా ఏం పెట్టుకోలేదు సో ఇక్కడ ఇట్లా వస్తే మీరు క్రోమ్ సెలెక్ట్ చేసుకోండి క్రోమ్ రాకపోయినా ఏ దానిలో ఓపెన్ అయినా పర్లేదు ఫస్ట్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ వస్తుంది మీకు సో ఎస్ ఈ ఇంటర్ఫేస్ రాగానే కిందికి స్ట్రోల్ చేయండి కిందికి స్టోల్ చేసేవాళ్ళకి ఇక్కడ క్యాప్చా బాక్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి క్యాప్చా క్యాప్చా బాక్స్ పక్కా క్లిక్ చేయాలి సో క్యాప్చా బాక్స్ వచ్చేసి దీన్ని టిక్ చేసేయండి టిక్ చేసేస్తే ఐమ్ నాట్ ఏ రోబోట్ కాడ చూడండి క్లిక్ చేయగానే వేరే పేజ్కి వెళ్ళిపోయాం సో ఇక్కడ మీకు కంగారు అవ్వడదు ఇక్కడ ఏం చేయాలంటే బ్యాగ్ చేయండి చూడండి ఏమేమి ఓపెన్ అయింది నాకు సో బ్యాగ్ చేయండి బ్యాగ్ హెడ్ చేయండి బ్యాగ్ చేస్తే ఇక్కడ మనకు ఈ ఏమడుతుంది ట్రాఫిక్ లైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అడుగుతుంది సో ట్రాఫిక్ లైట్స్ ఇక్కడ 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 ఉన్నాయి అండ్ ఇక్కడ వెరిఫై క్లిక్ చేయండి వెరిఫై క్లిక్ చేయగానే మళ్ళీ వేరే పేజ్కి వెళ్ళిపోయింది సో గైస్ ఇంత మీకు రాదు నాకు ఇట్లా వస్తుంది నేను కావాలని డిఫికల్టీస్ అన్నీ మీకు చూపిస్తున్నా సో ఇంత ప్రొసెస్ మీకు కాదు జస్ట్ ఒక్కసారి క్యాప్చర్ రైట్ క్లిక్ ఇస్తే అయిపోతుంది ఒకసారి పేజ్ వేరే పేజ్కి వెళ్ళిపోయినా బ్యాక్ వచ్చాయాలంటే సో కిందికి స్ట్రోల్ చేయండి కిందికి స్ట్రోల్ చేస్తే మనకి కంటిన్యూ ఉంటుంది లాస్ట్కి ఇదే కంటిన్యూ గుర్తు పెట్టుకోండి ఇది మన కంటిన్యూ పడింది చాలా మధ్యలో కంటిన్యూస్ వస్తాయి ఏం లెక్క పెట్టుకోవద్దు మీరు ఇదే కంటిన్యూ మనది గుర్తుపెట్టుకోండి ఇది కంటిన్యూ క్లిక్ చేయండి మళ్ళీ వేరే పేజ్కి వెళ్ళిపోయినాం ఎస్ బ్యాక్ పేజ్ చేయండి మళ్ళీ ఒకసారి కంటిన్యూ క్లిక్ చేయండి సో గైస్ ఇవన్నీ సార్లు మీకు డిఫికల్టీస్ ఏం అనిపించదు సింపుల్గా వెళ్ళిపోతుంది నేను కావాలని డిఫికల్టీస్ క్రియేట్ చేసి మీకు చూపిస్తున్నా సో చూడండి ఎక్కడ క్లిక్ చేయదు ఎక్కడ క్లిక్ చేస్తే మనం వేరే పేజ్కి వెళ్ళిపోతాం వేరే పేజ్ వెళ్ళిపోతే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చాలి అదే మెయిన్ పాయింట్ అన్నట్టు సో కిందికి స్ట్రోల్ చేయండి కిందికి స్టోల్ చేస్తే మాకు టైమర్ ఉంటుంది చూడండి ఇక్కడ టైమర్ ఉంది చూడండి టైమర్ అయిపోయిన తర్వాత దీని కిందనే దీని కిందనే మనకు గెట్ లింక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి ఇది గెట్ లింక్ మనది ఇది గెట్ లింక్ సో కింద కూడా ఇంకో గెట్ లింక్ ఉంటుంది ఈ గెట్ లింక్ కాదు మనది ఈ గెట్ లింక్ సో ఇక్కడ టైమర్ ఉంది చూడండి టైమర్ జీరో సెకండ్స్ అయిపోయింది దాని కిందనే మనకు గ్రీన్ కలర్ గెట్ లింక్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి దాని కింద కూడా ఒక గెట్ లింక్ ఉంటుంది అది కాదు మన గెట్ లింక్ దీనిపై క్లిక్ చేయగానే మనం వేరే పేజ్కి వెళ్ళిపోతుంది దీన్ని ఏం చేయాలి బ్యాక్ వచ్చేయాలి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేయండి సో గైస్ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ ఒకసారి గెట్ లింక్ క్లిక్ చేయండి గెట్ లింక్ క్లిక్ చేయగానే మనం మళ్ళీ డౌన్లోడ్ ఫోల్డర్కి వచ్చేస్తాం సో గైస్ ఎన్నిసార్లు మీరు వేరే పేజ్కి వెళ్ళారు నేను కావాలని డిఫికల్టీ అంటే ఎన్ని డిఫికల్టీస్ ఉన్నాయి చూపించినా మీరు సింపుల్గా వెళ్ళిపోతారు సో ఇలా గ్రీన్ కలర్ క్లిక్ చేయగానే మీరు డౌన్లోడ్ అయిపోతారు సో గైస్ అంతే సింపుల్ డౌన్లోడింగ్ ప్రొసీజర్